క్రికెట్ అంటే అత్యంత ఉత్సాహం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు దానితో సంబంధం ఉన్నవాడిగా రోజురోజుకి ఎదగటం ఎదగటం ఎదగటమే పనిగా పెట్టుకున్న విరాట్ కోహ్లీని చూస్తున్నాను ఫీల్డ్లో అతని ఆట తీరు చూస్తున్నాను బయట కూడా అతను ఎదుగుదల చూస్తున్నాను అతను తనని మలుచుకుంటున్న పరివర్తన చెందుతున్న విధానం చూస్తున్న నాకు అతను ఆట నియమాలు తిరగరాయటం కనిపిస్తోంది టీ ట్వంటీలో నూట నలభై నుంచి నూట అరవై వరకు స్కోర్ ఉంటుంది కానీ అతను దాని నిర్వచనం మార్చేసి కనీసం నూట తొంభై చేసేసాడు ఫిఫ్టీ రెండు వందల యాభై రెండు వందల నలభై చేశాడు అతనిలో ఏదో ఉంది ఇతరుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేరేపించే విషయం ఏదో ఉంది ప్రతిభ ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు ఎందరికో ఈ ప్రతిభ ఉంది కానీ వాళ్ళ ప్రతిభను గుర్తించే వాళ్ళు తక్కువగా ఉంటారు ఒక వ్యక్తి ఇతరుల కంటే ఎక్కువగా చేయగల తన ప్రతిభను కనుగొని ఇతరులకి స్ఫూర్తి కలిగించి అలాంటి ప్రతిభని తిరిగి సృష్టించి సరికొత్త ప్రామాణికాలు సృష్టించగలగాలంటే ఏం చేయాలి అది లోపల నుంచి వస్తుందా లేక బయట నుంచి పుడుతుందా ఏంటది నేను కూడా ఎంతో శ్రద్ధగా విరాట్ కోహ్లీని చూస్తూనే ఉన్నాను ఎందుకంటే నేను గత నలభై నలభై ఐదేళ్లలో ఎందరో గొప్ప క్రికెట్ ఆటగాళ్లను చూశాను అతను బంతిని ఆడినట్టుగా అతి తక్కువ మంది ఆడగలరు ఇలా ఆడగల ఇంకొక వ్యక్తి బహుశా నాకు తెలిసి వివియన్ రిచర్డ్సే అనుకుంటా అతను బంతిని ఇలాగే కొట్టేవాడు కాని ఆయనకి ఇతనికి ఉన్నంత లక్ష్యశుద్ధి ఉండేది కాదు అతను హాయిగా ఆడుకునేవాడు ఏదో సరదాగా ఒక కెరీబియన్ సంబరం లాగా ఆయన దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు లేదా ఈ పిల్లాడు చూసినంత ఉత్సాహంతో చూడలేదు కానీ ఈవేళ ఈ పిల్లాడు కొట్టినట్టుగా బంతిని కొట్టిన ఒకే ఒక వ్యక్తి అతనే అనుకుంటా ఇది చాలా అరుదు కేవలం టీవీలో మాత్రమే క్రికెట్ చూసిన వాళ్ళకి బహుశా ఈ విషయం అర్థం కాకపోవచ్చు ఇది ప్రపంచంలో అన్నింటికన్నా ప్రమాదకరమైన ఆట ఒక హార్డ్ బంతి మీ వైపు ఒక నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంతేకాదు సరిగ్గా ఒక లెక్కతో బంతిని పిచ్పై వేసే ఆట ఇదొక్కటే అది అటూ ఇటూ సాగుతూ ఉంటుంది మీకు సెకండ్ కంటే తక్కువ సమయం ఉంటుంది అంతే ఆ బంతి ఎలా ఆడాలో ఆలోచించడానికి అది చాలా ప్రమాదకరమైన ఆట మీకు ఇక్కడ కలకత్తాలో బౌలింగ్ మిషన్లు మిషన్లుండుండాలి ఉన్నాయా నేను ఇక్కడున్న యువతకి చెప్తున్నాను దయచేసి నూట నలభై కిలోమీటర్లు ప్రయత్నించకండి ఒక ఎనభై లేదా తొంభై కిలోమీటర్లకి బౌలింగ్ మిషన్ సెట్ చేసుకోండి ఒకసారి ఆ బంతుల్ని ఆడి చూడండి అది చాలా భయంకరం అర్థమైందా ప్రతి బంతి మీ వైపు ఒక్కోలా వస్తుంది దాన్ని ఆడి తీరాలి అందుకే అక్కడ నిలబడి ఆడుతున్న ప్రతి ఆటగాడు చాలా గొప్పవాడని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు సరిగ్గా ఆడకపోయినా సున్నా దగ్గర అవుట్ అయినా సరే వాళ్ళు చాలా గొప్ప ఆటగాళ్ళని అర్థం చేసుకోవాలి మనం వాళ్లలో కొందరు ఇలా గొప్పగా ఉంటారు ఈ సందర్భంలో నాకు అద్భుతంగా మోటార్ సైకిల్ నడిపే కెన్నీ రాబర్ట్స్ అనే వ్యక్తి గుర్తుకొస్తున్నాడు అతను వరుసగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచాడు జనం నమ్మలేకపోయారు ఎందుకంటే దేశవ్యాప్తంగా సుమారు పదహారు రేసులు గెలవాలి ఒక ఛాంపియన్షిప్ దాకా రావాలంటే అన్ని యంత్రాల్ని పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తాయి బోల్డ్ అంత పోటీ ఉంటుంది కానీ ఐదు సార్లు వరుసగా గెలవటం అనేది ఊహించండి అసాధ్యమైంది అలా గెలిచాక అతన్ని అడిగారు ఇది మీరెలా చేశారు అని అప్పుడైనా నేను నియంత్రణలో ఉంటూ నియంత్రణ కోల్పోతాను అని అన్నారట నాకు ఆ విషయం చాలా బాగా తెలుసు నేను నా జీవితంలో ప్రతి అడుగు అలాగే వేస్తాను ప్రతి క్షణం నియంత్రణతో నియంత్రణ కోల్పోతూ ఉంటాను ఇదే అందరూ కోరుకుంటున్నారు జీవితంలో కాస్తంత పిచ్చి కావాలి కాని పూర్తిగా పిచ్చి అక్కకూడదు కానీ భద్రత కోసం జాగ్రత్త కోసం వాళ్ళు పడే తపన వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పిచ్చి అంటకుండా ఒక కంచె వేసుకుంటున్నారు ఆ తరువాత అనుకుంటారు ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది చాలా బోరుగా ఉంది ఏం ప్రయోజనం లేదు అనిపిస్తుంది ధైర్యం చేసి బయటికి రావాలనుకుంటారు ఎదురు దెబ్బ తగులుతుంది మళ్ళీ చుట్టూ గోడలు కట్టేసుకుంటారు ఇదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మొదటిది ఉత్సాహం రెండోది మీరు చేసే పనిని ప్రేమించటం నిజంగా మీరు చేసే పనిని ప్రేమించటం మనం చేయాల్సింది అదే సినీ నటుడు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే సద్గురు మీరు చెప్పేవి సరే కానీ క్రికెట్ లో మనం పాకిస్తాన్ ఎలా ఓడించాలి అని నేను అన్నాను మీరు పాకిస్తాన్ని ఓడించాలని ప్రయత్నించకూడదు మీరు కేవలం బంతిని సరిగ్గా కొట్టడం నేర్చుకోవాలంతే అని బంతిలో పాకిస్తాన్ లేదు కదా మీరు కేవలం బంతిని కొట్టాలి పాకిస్తాన్ని కొట్టక్కర్లేదు మీరు మీ పిచ్చి భావోద్వేగాలతో దాన్ని కొట్టాలనుకుంటే మీరు ఏదో ఒక పిచ్చి పని చేస్తారు ఎన్నాళ్లుగానూ జరుగుతోందిదే ఈ మధ్య విరాట్ కోహ్లీ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారనుకుంటా నా కోపం రావటం ఒక్కటే నా సమస్య నేను ఒక ఋషిలాగా అవ్వాలి అని ఏదో అన్నారు తను నెమ్మదించాలి అనే అర్థంతో అలా అన్నారు నా ఉద్దేశంతో అతనికి సంతోలనం కావాలి అతనికి ఉన్న ప్రతిభకి అతను గనక నిలకడగా ఉండటం నేర్చుకుంటే అతను ఒక అద్భుతం అవుతాడు ఈ భూమి మీద ఒక సరికొత్త క్రికెట్ అధ్యాయాన్ని లిఖిస్తాడు నలుగురిలో ఒక ఆటగాడు కాదతను అతనిలో సామర్థ్యం ఉంది నేను ఈ మాట అతనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడే అన్నాను అతను సింగపూర్లో అండర్ ఎయిటీను మరేదో టీమ్ కి కెప్టెన్ గా ఆడుతున్నాడు ఇతను ఆడుతుండగా చూసి నేను అప్పుడు అన్నాను ఈ అబ్బాయి చాలా ముందుకెళ్తాడు అని సో దిస్ దిస్ బాయ్ ప్లేయింగ్ విల్ గో ఫార్ ఆ తరువాత అతనున్న దృష్టికి ఒక ఐదారేళ్ల పాటు కనబడలేదు ఆ తర్వాత ఒకరోజు మన దేశపు టెస్ట్ క్రికెట్ టీంలో కనిపించాడు ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అతను నిలకడగా ఉండటం నేర్చుకోవాలి అతను ఒక చల్లటి నిప్పులాగా ఉంటే తనని తాను కాల్చే నిప్పులాగా కాకుండా ఉంటే ఈ భూమి మీద ఎంతో కాలంగా ఎవరూ చేయిందతం చేస్తాడు మేము అతనికి ఆ పరివర్తనకు సంబంధించిన పనిముట్లు ఇవ్వగలమని అనుకుంటున్నాం దానివల్ల అతనిలో ఆ ఉత్సాహం దూకుడు పోవు ఈ నిప్పు రాచుకోవడానికి రెండు దారులున్నాయి నాకు కోపం వస్తే నాలో దూకుడు వస్తుంది కాని మీకందరికీ తెలుసు మీరు కోపంగా ఉన్నప్పుడు మీలో తెలియని ప్రేరణ కలుగుతుంది కానీ అదే సమయంలో అది ఎన్నో రకాలుగా మీ వివేచన పోగొడుతుంది అది మీ సామర్థ్యాలను పోగొడుతుంది మీరు కోపంగా ఉన్నప్పుడు మీ వ్యవస్థ ఎలా విషపూరితం అవుతుందో మీరు కోపం తెచ్చుకునే బదులు కేవలం ఆహ్లాదంతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లచ్చు మీకు తెలియటం లేదు ఉదాహరణకి మనం ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్లు చాలా కాలం నుంచి నడుపుతున్నాం వాటి వల్ల పొగ ప్రదూషణ ఎన్నో ఇబ్బందులు కానీ అవి మనకి నడిపించాయి ఇప్పుడు మనం ఆ ఇంటర్నల్ కంబస్షన్ వ్యవస్థే లేని యంత్రాల్ని తయారు చేశాం వాటి వల్ల పొగ లేదు సౌండ్ లేదు హాయిగా నడుస్తాయి మనం ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకుంటున్నాం ఆ దారిను పడుతోంది రవాణా రంగం అదేవిధంగా మానవాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి ఎంతో ఆహ్లాదంతో మనకి మనమే ప్రేరణ కలిగించుకునే లక్షణం నేర్చుకోవాలి నేను కూడా రోజుకి ఇరవై గంటల పాటు మూడు వందల అరవై ఐదు రోజులు దూకుడుగానే ఉంటాను అందరూ అడుగుతారు మిమ్మల్ని ప్రేరేపించేది ఏది సద్గురు మీ లక్ష్యం ఏమిటి అని నేనంటాను నేను హాయిగా తిరుగుతున్నాను అని మీకు కోపం అది ఇది ఎందుకసలు ఇంగితంతో మిమ్మల్ని మీరు నడిపించగలిగినప్పుడు మిమ్మల్ని మీరు కోపంతోనూ ద్వేషంతోనూ ప్రేరేపించాల్సిన అవసరం లేదు అవి మీకు ఒక విధంగా శక్తినిస్తాయేమో కానీ అవి మీ సామర్థ్యాలను తీసుకెళ్లిపోతాయి ఈ అబ్బాయికి అలాంటి పరివర్తన కలిగించే పనిముట్లు కావాలి అది అతనికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం నేను అతనికి వాటిని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అతను జరగబోయే ఒక అద్భుతం అవును అవును ఇంకా అతను ఆ ఉన్నతి చేరకపోతే అంతకంటే ఎక్కువ అద్భుతాలు అతను సాధించగలడు కానీ ఇప్పటికే సీజన్ లో అలా ఆడితే అతన్ని మర్చిపోతాం అతను నిరంతరంగా అలా